వెల్కమ్ టు స్పెషల్ టైం. చిన్న మాటలే పెద్ద గొడవలకు దారితీస్తున్నాయి. వరుణ్ అన్న మాటలకు వితికా ఏడవగా రాహుల్ అన్న మాటకు పునర్ని తెగ ఏడ్చేసింది. చివరకు వరుణ్ రాహుల్ కి కూడా గొడవైంది. మొదటి నుంచి ఓ గ్రూప్ గా ఉన్న వీరిలో విభేదాలు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటూ ఉన్న పునర్నవి ఉదయాన్నే రాహుల్ అన్న మాటకు తెగ ఏడ్చేసింది. పిచ్చితనిలా వాగుతూ ఉంటుందని రాహుల్ అన్న మాటలకి పునర్నవి తెగ ఏడ్చేసింది. ఇలా గొడవలతో నిండిపోతున్న హౌస్ లో క్యాప్టెన్సీ ఇచ్చాడు బిగ్ బాస్. ఒకసారి చూద్దాం అదేంటో. 7వ వారానికి గాను ఇచ్చిన క్యాప్టెన్సీ టాస్క్ లో బాబు భాస్కర్, శ్రీముఖి, ఇమచలను టాస్క్ అర్హులుగా, రాహుల్, రవి, శిల్పాలను అనర్హులని ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో బిగ్ బాస్ కు సూచించారు. అర్హులైన సభ్యులకు అనర్హులైన హౌస్ మేట్స్ సపోర్ట్ చేయాలని తెలిపాడు. ఆపిన వాడిదే అధికారం అనే ఈ టాస్క్ లో బాబా భాస్కర్ కు శిల్ప, ఇమజాకు రాహుల్, శ్రీముఖికి రవి సపోర్ట్ చేసేందుకు వచ్చారు. మిగతా హౌస్ మేట్స్ తమకు నచ్చిన వారికి సపోర్ట్ చేస్తూ మిగతా వారి బాక్సుల్లో ఇసుకను వేస్తూ ఉండాలి. సపోర్ట్ చేయడానికి వచ్చిన రవి, రాహుల్, శిల్పాలు బాక్సులో పడే ఇసుకను వెంటనే తీసేస్తూ ఉండాలి. ఇలా ఎండ్ బజర్ మోగే వరకు ఎవరి బాక్సుల్లో తక్కువ ఇసుక ఉంటుందో వారే క్యాప్టెన్గా ఎన్నికవుతారని తెలిపాడు. ఈ టాస్క్కు క్యాప్టెన్ వరుణ్ సంచాలకులుగా వ్యవహరిస్తారని బిగ్ బాస్ తెలిపాడు. ఇక టాస్క్ మొదలైన వెంటనే ఎవరికి కేటాయించిన బాక్సుల వద్దకు వారు వెళ్ళి నిల్చున్నారు. మిగిలిన ఇంటి సభ్యులు ఇసుకను వేసేందుకు ప్రయత్నిస్తుంటే వారిని నిరోధిస్తూ ఉండేందుకు బాబా, ఇమజ, శ్రీముఖి కష్టపడ్డారు. హరిరజ ఇమజాను టార్గెట్ చేస్తూ ఉండగా మధ్యలో కాలిచారి పడ్డాడు. పునర్నవి, మహేష్ శ్రీముఖికి సంబంధించిన బాక్సులో ఇసుకను వేసేందుకు ప్రయత్నించగా మహేష్ చేతిలోంచి మగ్గును తీసుకుని శ్రీముఖి పారేసింది. అలా విసిరేయకూడదని వరుణ్ వారించగా తాను కావాలని చేయలేదని శ్రీముఖి చెప్పుకొచ్చింది. ఇక ఇసుకను వేయకుండా మిగిలిన ఇంటి సభ్యులను అలీరజ అడ్డుకుంటూ ఉండడంపై వరుణ్ ఫైర్ అయ్యాడు. ఆ నియమం టాస్క్లో లేదని, సపోర్ట్ చేయాలనుకుంటే మిగిలిన వారి బాక్సుల్లో ఇసుకను నింపాలని, అంతేకాని ఎవరికి అడ్డుపడొద్దని చెప్పుకొచ్చాడు. ఇక ఇదే విషయమై మహేష్ పునర్నవితో ఆలీ వాపీ వాదానికి దిగాడు. వరుణ్ కూడా వాదించగా అలీరజ ఆటను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. పునర్నవి, మహేష్, శివజ్యోతి, విధిక ఆటను కొనసాగిస్తూ తమకు నచ్చిన వారికి మద్దతుగా నిలిచారు. ఎండ్ బజర్ మోగే వరకు బాబా భాస్కర్ కు సంబంధించిన బాక్సులో తక్కువ ఇసుక ఉండటంతో 7వ వారానికి సంబంధించి బాబా భాస్కర్ క్యాప్టెన్ గా ఎన్నికైనట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. టాస్క్ అనంతరం ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. తాను సంచాలకుడిగా నియమాలనుసారం నడుచుకున్నానని హలిరేజతో చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అతను వినలేదు. పునర్నవి సారీ చెప్పినా దానిని స్వీకరించలేదు. మధ్యలో శ్రీముఖి వెళ్ళి ఆలిని శాంతపరిచింది. తనను 5 కలిసి రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఏం మాట్లాడకు అంటూ హాలిని కూల్ చేసింది. కెప్టెన్గా ఎన్నికైన బాబా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ టాస్క్లో స్పోర్టివ్ లేదని, తాను చేసింది ఏమీ లేదని, తాను ఆడి గెలుస్తానో లేదో కానీ ప్రస్తుతం మాత్రం హ్యాపీగా లేనని వరుణ్ రాహుల్తో చెప్పుకొచ్చారు బాబా భాస్కర్. ఇక రేపటి నుంచి బిగ్ బాస్ హౌస్లో ఎలాంటి రూల్స్ పెడతారో, హౌస్ మేట్స్ అందరూ బాబాను ఎలా ఏడిపిస్తారో చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ టైం. తిరిగి మరో స్పెషల్ టైంతో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.